ఇంకో గమ్మత్ విషయం ఉంటుంది ఈయనది. పాతకాలంలో ఎనకటికి ఒకరికి ఇట్లనే పెద్ద మనిషిని ఒక పంచాయతీ చెప్తురా అని రచ్చబండ పిలిచిరంట. రచ్చబండ మీద కూసోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట, ఇక మీరందరు దోతులు ఇప్పుండ్ర అన్నాడంట. అరే నువ్వు పంచాయతీ చెప్పని నేనెందుకు దోతులు ఇప్పాలని అడిగితే నాకు మస్తు ఎండ కొడుతున్నది, మీ దోతులు ఇప్పి షామియానా కట్టుండు అన్నాడంట. మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా, ఈయన ఇప్పొచ్చు కదా, ఊరి మీద దోతులు కావాలి నాకు, నా దోతి మాత్రం పనికిరాదు. ఎందుకు చెప్తున్నా, మీ సొంత అన్నది ఎఫ్డిఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు, దాని కొట్టాడంట. మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణరావు గారి ఇల్లు ఉన్నది, మార్కింగ్ వేసిర్రు ఆయన ఇంటికి. మొన్న చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికి 150 గజాలు ఇచ్చి మంచిగా ఇంద్రం ఇల్లు కట్టిస్తా అని మీ మంత్రి గారిని తీసుకుపోయి ఆ జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూసబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టిపోయాను. మీకు కనిపించాయి, మీ మంత్రుల ఫామ్ హౌసులు కనిపించాయి, మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించదు. మీ సొంత మంత్రి గారిది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నది, దాని గురించి మాత్రం మీకు కనపడదు. ఏం చెప్తారు, నేను అన్ని కొట్టుకుంటా పోతా. లాస్ట్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలువు నిలబడ్డా ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు, కూలగొట్టుడు మాత్రం గ్యారంటీ అని